అందుకు ఐ మీన్ ఒకటే రోజులో చాలా ప్లాన్ చేశారు అనమాట. సో మధ్య మధ్యలో అందరి దగ్గరికి కలిసి ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాక లేట్ అయిపోయింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. అండ్ మానాన్ సూపర్ హీరో అక్టోబర్ 11th రిలీజ్ అవుతుంది కాబట్టి దానికంటే ముందే ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ వైజాగ్లో ప్రీమియర్ జరుగుతుంది, విజయవాడలో ప్రీమియర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ప్రీమియర్స్ ఉన్నాయి. సో జనరల్గా ఇన్ని రోజుల ముందు ఇంత లార్జ్ స్కేల్లో ప్రీమియర్స్ నాకు తెలిసినంత వరకు ఏ ఫిల్మ్కి చేయలేదు. ఇన్ ఎ వే ఆ సినిమా మీద నాకున్న నమ్మకం, మా టీంకు ఉన్న నమ్మకం కూడా మీరు చూడొచ్చు. అండ్ ఓపెన్ చేసిన వెంటనే ఫిల్ అయిపోయింది. వైజాగ్లో ఓపెన్ చేసిన అనౌన్స్ చేసి బుక్ మైషోలో ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ అన్ని బుక్ అయిపోవడం జరిగింది. అలాగే విజయవాడ కూడా అండ్ హైదరాబాద్లో కూడా సెకండ్ షోకి కూడా అనౌన్స్ చేశారు. మార్నింగ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఒక షో అయిపోయింది, నెక్స్ట్ షో అది కూడా 90% ఫుల్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. సో చాలా పాజిటివ్గా ఉంది. నా కెరియర్ మొత్తంలో దిస్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. నాకు ఎంతో నచ్చింది సినిమా. ఫైనల్గా నేను తెర మీద చూసుకున్న తర్వాత స్క్రిప్ట్ పేపర్ నుంచి ఫైనల్గా స్క్రీన్ మీద చూసుకునేప్పటికీ ఐ థింక్ దిస్ ఇస్ మై మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. అండ్ టైటిల్ బట్టి మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది టైటిల్ మా నాన్న సూపర్ హీరో. సో అక్కడే అర్థమవుతుంది ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే లవ్ స్టోరీ. ఇది హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కాదు, ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే లవ్ స్టోరీ. చాలా తక్కువ సినిమాలు ఇలా డెడికేటెడ్గా ఫాదర్ సన్ మీద స్టోరీస్ చేశారు ఇప్పటివరకు చూస్తే కనుక. సో ఈ ఫిల్మ్ అట్ ద సేమ్ టైం ఒక తండ్రి ఒక కొడుకు కాదు, ఇద్దరు తండ్రులు ఒక కొడుకు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. నిన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు నార్మల్గా షో వేస్తే కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో ఐ విష్ ఎవ్రీబడి గోస్ అండ్ వాచ్ ఇన్ థియేటర్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏమన్నా ఒక్కొక్కరు తలపతి అని చెప్పి కొత్తగా యాడ్ చేయడం జరిగింది డాక్టర్ హరిగారు. సో దాన్ని తీసుకుంటాను మీరు యాడ్ చేయాలంటే నేను తలపతి అనగానే విజయ్ మన తమిళ విజయ్. సో నవ తలపతి చూసి తెలుగు తెలుగు ఇండస్ట్రీగా ఒక టైటిల్ కార్డ్ పడటం, ఈ మూవీలో కూడా టైటిల్ కార్డ్ పడుతున్నాను నవ తలపతి. సో ఫ్యాన్స్ ఏవైనా అంటే ఫ్యాన్స్ పెట్టుకుందే పేరు, యాక్చువల్ మా డైరెక్టర్ పేరు పెట్టినా ఫ్యాన్స్ ఓన్ చేసుకొని పెట్టారనమాట. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇస్తే నాకు హ్యాపీనెస్ ఇచ్చినట్టే. సో చాలామంది అడుగుతున్నారు నవ దళపతి పెడతారా, కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది. అంటే మనం ఇంట్లో చాలామంది ప్రేమతో రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. సో పిలిచే వాళ్ళు నా ఫ్యాన్స్ అనే వాళ్ళు బాగా ఇష్టం కాబట్టి వాళ్ళు పెట్టుకున్న పేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలాగో విజయ్ గారు తమిళ్లో కదా, సో మనకి ఇక్కడ సో నో ప్రాబ్లం. ఆయన ఎలాగో ఇంకా రెండు మూడు సినిమాల తర్వాత ఎలాగో పాలిటిక్స్కి వెళ్తున్నా అని చెప్పి అన్నారు. సో కన్ఫ్యూజన్ ఉండదులే. దళపతి విజయ్ దళపతి సుధీర్ బాబు అలాగే దళపతి విజయ్కి ఆయనకి సూట్ అవుద్ది, నవ దళపతి అని మనకి సూట్ అవుద్ది. ఒకటే పేరు అంటే ఇప్పుడు సుధీర్ అనే పేరు చాలా మందికి ఉంటాయి కదా, అట్లాగే ఇది కూడా అంతే. అంటే ఒక యాక్టర్గా అన్ని రకాల స్టోరీస్ చేయాలి. అంటే ఈ ఫిల్ము అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే నాకు కథ వచ్చిన వెంటనే నాకు నచ్చింది వెంటనే చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే యాక్షన్ ఉండే సినిమాలు చూస్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. కానీ కథ విన్న తర్వాత నా కథలో చాలా యూనిక్గా హానెస్టీగా అనిపించి వెంటనే చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఏది గల్లీలో 6 కొడతా స్టేడియంలో 6 కొడతాయని అది ఒక రేంజ్ ఉంటుందని. అంటే యాక్షన్లు పెట్టి మంచి గ్లామరస్ హీరోయిన్ పెట్టి ఐటెం సాంగ్లు పెట్టి కట్టే సాంగ్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి హిట్ కొట్టడం మంచిదే, అలా కొట్టాలి నాకు కూడా ఉంది. అవన్నీ లేకుండా హిట్ కొట్టినప్పుడు అక్కడ ఒక రేంజ్ ఉండేది. సో ఈ సినిమా అది ఒక్కొక్క షాడో వీడియో ఏం లేదండి, అట్టమైన ప్రేమ ఉంది, యా ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఉంది. ఏదైనా అదే మోటివేట్ చేస్తుంది.
నీడ కాదండి, ఎవరాలు ఇండివిజువల్గా గ్రో అవ్వాలి. ఘటన లేని ఫ్యామిలీ ఇప్పుడు మహేష్ గ్రో అయినప్పుడు కూడా కృష్ణ గారు నీడలో ఏం లేడు. తను వచ్చి తను అందరూ ప్రూవ్ చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు, అప్పుడు ఆడియన్స్కి ఇంకా బాగా దగ్గర అయ్యాడు. హీరోగా నచ్చలేదు మీకు? అదే అదే మంచి మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందంటే కనుక డెఫినెట్గా చేయాలండి. యాక్టర్గా అన్ని రోల్స్ చేయాలి. అవునవును అవునవును, అంటే మంచి మంచి రోల్ ఉంటే కనుక చేద్దాం. కానీ ఇప్పుడు దాకా వచ్చే అన్ని హీరోలు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని పక్క తీసుకెళ్ళి అలా పక్క వెళ్ళేప్పుడు ఎవరినో ఎవరు చచ్చిపోయి పడిపోయి ఉన్నాడు. అది కదా, అది ఎవరు చంపాడు, ఏంటి, ఎందుకు జరిగింది, అదే కదా ఇంట్రెస్ట్. పలా మర్డర్ జరిగిపోయింది అంటాం, మర్డర్ జరిగిపోయిన తర్వాత అది ఎలా జరిగింది ఏంటి అనేది మెయిన్ ఇంట్రెస్ట్. సో కథలో ఏవో పెద్ద కథ రివీల్ చేయడం అది కూడా మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బిందాస్గా వెళ్ళిపోండి, అసలు మీ చుట్టుపక్కల అందరినీ నా ఇన్సూరెన్స్ తీసుకెళ్ళిపోండి, 100% మీకు నా సినిమా నచ్చుతుంది. సో అంత మూవీ చూడడానికి కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంటే ఒక పెంచిన తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఇష్టపడే కొడుకు ఉన్నాడు. ఆ పెంచిన తండ్రికి ఏదైనా ఒక చిన్నది ఏమైనా దెబ్బ జరిగినా అసలు ఏం జరిగినా సరే తట్టుకోలేడు, విలువలాడిపోతాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.